ఏళ్ల నిజాయితీకి సంపాదించిన మంచి పేరుకి ఈరోజు గుర్తింపు వచ్చింది. మీ సిన్సియారిటీపై డిఐజీ గారు రాసిన స్పెషల్ రికమెండేషన్స్ ఆధారంగా ఈ సంవత్సరపు ఉత్తమ పోలీస్ రాష్ట్రపతి అవార్డు మీకు లభించింది. రేపు జనవరి 26 జరిగే రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ఆ అవార్డును మీకు స్వయంగా అందజేస్తారని టెలిగ్రామ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ నరసింహం గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మీకు అవార్డు వచ్చిన సందర్భంగా రేపు సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నాం. నాకెందుకు సార్ సన్మానాలు, అభినందనలు? అది నిర్ణయించవలసింది మీరు కాదు, మేము. కాకీ బట్టలు కరడుగట్టిన అహంకారానికి, ఎర్రటోపీ పెచ్చుమీరిన దౌర్జన్యానికి సంకేతాలైపోతున్న ఈ రోజుల్లో కంటి ముందు జరుగుతున్న అక్రమాల్ని చూడలేక, చూసినా నోరు విప్పలేక సతమతమయ్యే పోలీసు ఉద్యోగం ఎందుకు చేస్తున్నానా అని బాధపడుతున్న సమయంలో నీతికి నిజాయితీకి గుర్తింపు ఉన్నది అని రుజువు చేస్తూ నాకీ ప్రతిష్టాత్మకమైన అవార్డునిచ్చిన భారత రాష్ట్రపతికి, ప్రభుత్వానికి, మీ అందరికీ కూడా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. లేదు సార్, ఇది మీకే. మీ కింద 6-7 మెట్టు మీద ఉన్న ఓ మామూలు హెడ్ కానిస్టేబుల్ కి సన్మానిస్తున్న మీ సహృదయతకి సత్కారం. ఆల్ రైట్.
అపర్ణ 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 ఒకసారి కిందకి రా, నీకో విషయం చెప్పాలి. నా కోసం పోలీసులు తలుపుకొస్తున్నారు అపర్ణ, టైం లేదు, నేను వెళ్ళాలి. ఎక్కడున్నావు అపర్ణ? ఏమిటి దాగుడుపోతాడు? చెప్పాలి.